గురువు శిష్యుడు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఒక ఊరికి వచ్చిన వాడు, రేపు ఆయన పోయి కొంచెం భోజనానికి ఎవరు ఏర్పాటు చేసుకుని దిక్షేత్వం రాకపోయి శిష్యుడు పోతాడు. నాలుగు ఇళ్ళు పోయి కొంచెం డబ్బు వస్తుంది, ఆహార పదార్థాలు చెప్తాయి, వస్తాడు, వంట చేస్తాడు, గురువు తినిపిస్తాడు, తాను తింటాడు. శిష్యుడు, ప్రభు ఒక చిన్న మనవి నాని, ఏమంటే ఈ ఊరు చాలా, ఈ నగరం చాలా బాగుంది ప్రభు, ఈ తీర్థయాత్రలు పోకుండా ఇక్కడ ఉంటే బాగుంటుంది. ప్రతి పదార్థము సన్యాసులకి సాధువులకి ఏమైనా తీసుకోవాలి, పది పైసలు ఇవ్వాలి అంతే విలువ, వేరే వాళ్ళు చెప్పు చెప్పొచ్చు. ఈ సన్యాసులకు వీళ్ళకు పది పైసలే, అట్లా పోయినానంటే ఒక దినానికి 100 పైసలు సంపాదిస్తాను నేను. మరి ఇక్కడే ఉన్నామా స్వామి? ఈ నగరంలో ఇంత భ్రష్టంగా భ్రష్టకరంగా తయారైనటువంటి ఊరు ఎందుకు? మా అటువంటి వాళ్లకు తగదు, మేము కేంద్రంలో అయిపోతాము, ఇక్కడికి వెళ్ళిపోదాం ఉంటాడు గురు. శిష్యుడు బాగా ఆలోచన చేశాడు. స్వామి కావలిస్తే చెప్పలేను రాను, కాబట్టి తీర్థయాత్ర పోలేం రావయ్యా అంటే నేను రాను. వ్యాధి ఇంటి దగ్గర పోయిన పోయిన సమయంలో అంటే ఉడుకుడు కన్నీళ్ళు పెడతారు, పంచవక్ష పరమంగా పిలిపిస్తారు. నేను రాను స్వామి, ఎప్పుడు రకాలు రావా రాను. సరే వెళ్ళిపోతారు, ఒక చక్రంలో చికాలా చేసేస్తారు. ఏమైనా రకాల పొద్దులు పోయించేది దుస్తు మెచ్చుకునేది బాగా తినేది ఆ చక్రంలో పొర్రాడు. పెద్ద పైలవాన్ అయినట్లు అయిపోయాడు, పని లేదు పాటలేదు. ఆ ఊరిలో ఒక సంఘటన జరుగుతుంది. ఒక మనిషి పోతుంటే అకస్మాత్తుగా గోడ వంటలు గల్లీ పడుతుంది, కాళ్ళకి చేతులకి దెబ్బలు తగులుతాయి. వాడిని చాలా కొద్ది వస్తుంది, రాజ్యానికి ఫిర్యాదు చేస్తాడు. వాడు గోడ కట్టించినాడు, వాడు సరి కట్టలేదు, నా మీద పడింది, వాళ్ళపైన చర్య తీసుకోవాలి మీరు. సరే రాజు వెంటనే వాళ్ళు పిలిపిస్తాడు ఆ గోడ ఇటుమని. ఏమయ్యా నీ మీద గోడ పడిందంట, నీకు శిక్ష ఇస్తున్నాను నేను. అందుకే సార్, కానీ ఆ గోడ నాదే, నాదే గోడ, మరి శిక్షణ మంచి కాదు స్వామి. ఆ గోడ కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది నేను, వాడు సరి కట్టడం నేనేం చేయాలి? గోడకు నేను యజమాని, అయితే సరి కట్టలేదు వాడు. రాజు ఆలోచించారు, ఇది సంబంధించిన ఉండేది మాకు వీడని చెప్పాడు, ఆ గోడ కట్టడం పట్టుకోదంటే వాళ్ళు పట్టుకోస్తారు. నీ శిక్ష ఇస్తున్నాను, నీ సత్రు పని చేసినాడు ప్రజా గోడ కట్టిస్తుంది కాంట్రాక్ట్ తీసుకోడు. అయితే ఇటువంటి గోడలు ఎన్ని కట్టినాను నేను? ఇది ఒక మేస్త్రికి పెట్టిపోయింది నేను, వాళ్ళ డ్యూటీ అది, నాదెంత తప్పు అవుతుంది? మరి డబ్బులు కూడా ఇచ్చేసాను. ఆ ఇది కూడా సాగితే కరెక్ట్గా ఉంది, ఆ మేస్త్రిని పట్టుకోరాడు. మేస్త్రితో విచారణ చేస్తాడు, మేస్త్రి కూడా అనుకోడు నా తప్పు కాదు రాజా, మరి ఎవరిది ఇప్పుడు పుల్లం కలిసి కలిపిన నేనైతే ఇది కరెక్ట్గా ఉంది, పుల్లం కలిపి పట్టుకోరాడు. వాడంటాడు రాజా, నీళ్ళ మొదటి సరిగా నీరు తీసుకురాలేదు, తక్కువ నీళ్ళు తెచ్చాడు, అదే కలిపేసేయలేదు, ఇప్పుడు నీళ్ళ కలిపేయలేదు, ఇది కరెక్ట్ అని పట్టుకోరాడు. నీకు నిరుపక్ష ఉరిపిక్ష దేశండి, నాకు వెనక ఓపికలేదు, ఇంకా ఎగురిపోయి ఒకరి మీద ఇంకో ఉండి చెప్తూ పోతున్నాను నేను. వాళ్ళు రాజా బాగా వినండి, నేను నేను కోసమే దీన్ని మోసుకొని పోతున్నాను నేను. నేల మీద ఒక ఆదాయం చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడతాను, నేను ముందు పెట్టబోను నేను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆ డ్యాన్స్ చూసుకొని ఉంటా నిలబడుతుంది, తర్వాత పోతుంది నేను ఆ ట్యాప్ కూడా బంద్ అయిపోయింది, నేనేం చేయను, ఆ ఆదాయం తప్పు. నేను పట్టుకొచ్చిన ఆయన నేనేదో చెప్పారు, నువ్వేం మాట్లాడద్దు, వాడి ఇంకొకరి మీద వాడి ఇంకొకరి మీద నేనా నేను మంత్రి చెప్పేసి నేను గలికి వచ్చి సంతోషం. సరే ప్రభు ఆయన మొత్తుకుంటా ఉంది, నేను యూనివర్సిటీలోకి తీసుకుపోయాను, గల్లు సంబంధం తీసుకుపోతారు. ఆ తాడు ఒక సైజులో పెట్టారు, ఈమెకు వేస్తే లూజ్ అవుతుంది, సన్నగా ఉంది ఆయన గొంతు ఇంకేమిటో గొంతుగా తాడు పట్టదు. ఈ సైన్యులు అంతా ఆలోచించి మంత్రి వాళ్ళకి బుద్ధి లేదు రాజ్యం వచ్చి చెప్పారు, ఆయన చిన్న సన్న ఉంది గొంతు ఇంకేమిటి రాజా పట్టడంతో ఏం చేయమంటారు? నేను ఆగ్రహించాను
నేను మాత్రం వెనక్కి తీసుకోను. ఈ నగరంలో ఎవడైనా సర్దుకుంటుండే వాళ్ళు అంటే పట్టుకోరాలి. ఎవడైనా చూడచ్చు. ఇంకా సైనికులు వెతికే ప్రారంభం చేసింది. దురదృష్టం అవుతుంది. కర్మ ఏమో చట్టానికి వచ్చిన వాడే దొరికాయి. వాడు మొత్తుకుంటాడు. నేను ఏం పాపం చేయలేదు, నేను ఏం తప్పు చేయలేదు. అది నీ గొంతు బాగుందంటే మిగతా విషయాలు చెప్పదు. నువ్వు పాపం చేసేవో పుణ్యం చేసేవో మాకు సంబంధం లేదు. నీ గొంతు చాలా బాగుంది, కరెక్ట్ గా పడుతుంది. పట్టుకుంటావా? నేను పట్టుకోండి. పట్టుకొని వచ్చి చూస్తారు, సార్ కరెక్ట్ గా సరిపోతా ఉంది. మంత్రికి, రాజుకు, సైనికులకు ఆనందమో ఆనందం. రాజు మాట నిలబెట్టుకుంటున్నారు కదా. శిక్షణ వాళ్ళంటే ఎవరైతే అప్పుడు వాడు అప్పుడు కలుస్తున్నాడు. సంకట వంద వెంకటరమణ ప్రభు, నా గురుదేవ ఎక్కడిచ్చిపోతుంది, అన్యాయంగా వస్తున్నది నేను, నా పైన కరుణించు ప్రభు అంటున్నాడు. ఆ గురువుకు బాగా వినపడింది. వెంటనే పరిగెత్తుకొస్తాడు. శిష్యుని ఎవరు చూస్తాడు, ఏంటరా నేను చెప్తే వింటున్నా, నేను ఇక్కడ వద్దన్నాను కదా చెప్పేసి స్వామి నాకు ఎట్లా కాపాడు, సత్యదానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా ఇంకా నేను బతకాల. నేను ఈ చక్రంలో ఉండేలేదు స్వామి, నీ పాదాలు సాక్షిగా చెప్తున్నాను, నీ వెంట వస్తాను, నాకు ఎట్లయినా బతుకు. పోయి సేవలు ఒక విషయం చెప్పిన ఆనందమయ్యేట. అంతలోనే రాజు కూడా వచ్చాడు. ఎంత నీట్గా గల్లి గల్లి చేస్తారో చూస్తాము అని. అంతలోనే స్వామి పరిగెత్తుకుని పోతున్నాడు ఆ రాజు దగ్గర. రాజా నాకు విన్నపో, ఆ ఊరి నాకు ఏం వానికి ఎంత నీకేనండి, ఎందుకేలా? అయ్యో ఆ రహస్యం నీకు చెప్పలేదు రాజా, చాలా రహస్యమైన విషయము, ఎట్లయినా నాకు గలికే. రాజుకు ఇంట్రెస్ట్ పుట్టే ఏమని చెప్పదు. రాజా నేను బాగా యోగం చేసేటువంటి వాడిని, నాకు అన్ని విషయాలు బాగా తెలుసు. ఈరోజు గురు పూర్ణం, ఈరోజు పవిత్రమైన దినమే. ఈరోజు ఈ స్థలంలో ఉరి వేసుకుంటే వాడు ముందు చక్రవర్తి అవుతారు. కాబట్టి ఈ సన్యాసం మీద చాలా చేసిన వేసు, నేను చక్రవర్తి కావాలని అనుకున్నాను, ఎట్లయినా నాకు ఊరి వేయాలి. వాడు హఠం చేస్తున్నట్టు వాడు నాకు నాకు వాడు చేద్దని నా గుంతు కూడా బాగుంది. పెద్దవాడు కాల్చి చూసుకోండి. రాజు అలసి బుద్ధి లేదు కూడా, నీ ఊరి నేర్పిస్తానా? ఒరే ఇప్పుడు ఈ దేశానికి రాదు నేను, ముందరు నేను చక్రవర్తి కావాలా, నీ అవుతావా? ఆ ఊరి నాకే. మంత్రి ఎంత చూస్తున్నావు రాజా, అవన్నీ మాట్లాడుతానే, నేను చక్రవర్తి కావాలంటే సైజ్ తీస్తే కరెక్ట్ సరిపోయింది పాపం. తీసుకుపోయి రాజుకు ఉరి వేసి వీళ్ళు తప్పిస్తూ పారిపోయి ఏదో రూపంగా గురువు శిష్యుల్ని కాపాడతారు. ఎంత సోమరైనా ఎంత మూర్ఖుడైనా అటువంటి మనస్తత్వము మనలో కూడా రావాలి, మనలో కూడా రావాలి, దాన్ని అలవాటు చేసుకోవాలి. గురువు ఇంత వెంట కంట ఉండి నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అల్ప విశ్వాసం ఏం చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి గురువు పైన విశ్వాసం పెంచుకోవాలి.